ము ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ జర్నలిస్ట్ విజయ్ ఏపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద దుమారం నడుస్తుంది పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో వారాహయాత్ర టూ రెండవ విడతల్లో భాగంగా ప్రారంభమైనటువంటి ఏలూరు సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా వాలంటీరీ వ్యవస్థ పనితీరు మీద అలాగే వాలంటీరీ వ్యవస్థకు సంబంధించినటువంటి వారు చేసేటువంటి విధి విధానాల మీద కూడా ఇప్పుడు అటు వైసీపీ అలాగే జనసేన పార్టీ మధ్య పెద్ద ఎత్తున ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతుంది ముఖ్యంగా అంటే ఆల్రెడీ ఏలూరు సభలో ఆయన మొన్న మాట్లాడిన తర్వాత నిన్న మళ్ళీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అంతర్గత సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఎక్కడా కూడా పూర్తిగా వాలంటీర్లందరినీ కూడా పట్టట్లేదని కేవలం వాలంటీర్ల వ్యవస్థని అలాగే ఎవరైతే ఎప్పటికప్పుడు డేటాను సేకరించి ఈ విధంగా తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వారి గురించి మాత్రమే ప్రస్తావించినట్టుగా ఆయన చెప్పారు మరోవైపు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడారో మాట్లాడిన వెంటనే పెద్ద ఎత్తున వైసీపీ దీనిపై స్పందించని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా చాలా లైట్గా తీసుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ మీద వారాహయాత్ర ద్వారా మాటల యుద్ధం పవన్ కళ్యాణ్ పెంచుతుండడంతో ఆయన డోస్ ఒక్కసారిగా పెంచడంతో వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఒకసారి మనం విజువల్ని గమనించవచ్చు అంటే ఎప్పుడూ లేని విధంగా వైసీపీ పార్టీ ఎప్పుడూ లేని విధంగా అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన దాదాపుగా వైసీపీకి సంబంధించినటువంటి పత్రిక చెప్పుకునేటువంటి సాక్షి పేపర్లో మూడు పేజీల కథనాన్ని దాదాపుగా మొదటి పేజీ అలాగే రెండవ పేజీ అలాగే మూడవ పేజీ దాదాపుగా ఓవరాల్గా మూడు పేజీలు అలాగే ప్రత్యేకమైనటువంటి పతాక శీర్షికగా అంటే వాలంటీర్లపై వస్తున్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలు ఉన్నాయో దానికి పెద్ద ఎత్తున అక్కడ ప్రయారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో కూడా గమనించవచ్చు అంటే వాలంటీర్లకు సంబంధించి ఎవరైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో వాలంటీర్లకు సంబంధించినటువంటి చాలామంది కూడా నిరసన దిగడం అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వ్యతిరేకంగా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు మంత్రులు ఎవరైతే బొత్స సత్యనారాయణ అలాగే అమర్నాథ్ అలాగే వేణుగోపాల్ వీరితో పాటుగా ఆదిమూలపు సురేష్ ఇలా మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక నాయకులందరూ కూడా స్పందించడం జరిగింది అలాగే ఏలూరు ఎమ్మెల్యే ఎక్కడైతే వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఒకరిలో ఒకరిగా ఉన్నటువంటి వాళ్ళ నాని కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది వీరితో పాటుగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి నోటీసులను కూడా పంపించడం జరిగింది పది రోజుల లోపల పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరడం కూడా జరిగింది అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నేతృత్వంలో మరికొంతమంది మహిళలు కలుసుకొని డీజీపీకి స్వయంగా పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు చేయడం జరిగింది అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఇందులో వాస్తవం ఎంత ఉంది లేదు అనే విషయాన్ని పక్కన పెడదాం కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పొలిటికల్ అటెన్షన్ని ఒక్కసారిగా తన వైపు మాత్రం తిప్పుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముప్పై వేల మంది మహిళల అపహరణ ఏపీలో జరుగుతోంది పెద్ద ఎత్తున మహిళల అక్రమ రవాణా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అనేటువంటి ఒక పెద్ద సంచలన ఆరోపణ పవన్ కళ్యాణ్ చేసిన వెంటనే వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే దీని వెనక ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో మహిళల అక్రమ రవాణా జరుగుతుందో దీని వెనక ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ తీసుకున్నటువంటి సమాచారం మేరకు ఇది సంఘ విద్రోహ శక్తులకు వెళుతోంది అక్కడి నుంచి ఈ విధంగా మహిళల అక్రమ రవాణా నడుస్తుంది దీని వెనక వైసీపీ నాయకులు కూడా ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఇక్కడ చూడవచ్చు మనం అంటే సాక్షిలో దాదాపుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఖండన ఇస్తూ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు అలాగే అక్కడ చేసినటువంటి నిరసనలు కావచ్చు అన్నిటి కూడా ప్రయారిటీ ఇస్తూ సాక్షి పేపర్లో మూడు పేజీల కథనాన్ని ఇచ్చిందంటే మనం వైసీపీ దీన్ని ఎంత సీరియస్గా తీసుకుందాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే టీడీపీ ఇప్పటివరకు దీని మీద ఎక్కడా రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు రైటా రాంగా అనేది ఇప్పటివరకు కూడా టీడీపీ ఎక్కడా చెప్పలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ గవర్నమెంట్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్లో వైసీపీ పడుతుందా అనేటువంటి విధంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దీన్ని చాలా సీరియస్గా అంటే ఈ చేసినటువంటి ఆరోపణలో ఇందులో వాస్తవం ఉంది ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే మంత్రులందరూ కూడా డేటాతో రావడం జరిగింది అంటే ఏదైతే కేంద్ర నిఘా సంస్థలకు సంబంధించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి ఇచ్చిన రిపోర్ట్లన్నింటినీ కూడా ఇయర్ వైజ్ గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నటువంటి ఉమెన్ మిస్సింగ్ కేసుల దగ్గర నుంచి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి మిస్సింగ్ కేసుల వరకు డేటానంతా కూడా వారు సవివరంగా వివరించడం జరిగింది అయితే దీనివల్ల చూస్తే పవన్ కళ్యాణ్ మాటలకు పవన్ కళ్యాణ్ చేసేటువంటి కామెంట్స్కు వైసీపీ ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుంది ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడవచ్చు అలాగే వాలంటరీ వ్యవస్థ అనేది వైసీపీకి చాలా ప్లస్గా చెప్పుకోవచ్చు అంటే సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజల వద్దకి వాళ్ళ ఇళ్ల వద్దకి వాళ్ళ డోర్ దగ్గరికి వచ్చి పెన్షన్స్ కావచ్చు అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా నేరుగా అక్కడికే వచ్చి వాలంటీర్లు అందరూ కూడా ఇస్తున్నారు అనేటువంటి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా దాన్నే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ మీద ఇప్పుడు వీరందరూ కూడా వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి క్రేజ్ అలాగే పవన్ కళ్యాణ్ రోజు రోజు గ్రాఫ్ ఏ స్థాయిలో పెరుగుతుందా లేదంటే వారికి ఎలా ఏ విధంగా వైసీపీ ప్రయారిటీ ఇస్తుందా అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏ విధంగా ప్రయారిటీ ఇస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి చూసినట్లయితే వకీల్ సాబ్ వర్సెస్ వాలంటీర్ అనే యుద్ధం మాత్రం ఏపీ ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు